Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్ కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్ గా మాట్లాడితే రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్ గా స్మార్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే గనక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థాంక్యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం జనవరి 26 టు 31 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినట్లయితే నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది సంసద్ అప్లికేషన్కి సంబంధించి, డిజిటల్ సంసద్ అప్లికేషన్. యాక్చువల్గా ఇది మనకి రీసెంట్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకోసం లాంచ్ చేశారు, ఎవరికి యూజ్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా డిజిటల్ సంసద్ అప్లికేషన్ అనేది ఐదో ఫర్ ద టూ అనమాట, లైక్ సిటిజన్స్కి అవనివ్వండి, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ బోత్. హౌ, కానీ ఎలా అనేది క్వశ్చన్ మార్క్ కదా. సిటిజన్స్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, యాక్చువల్గా వాళ్ళు ఎలాంటి డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ సెషన్స్ అనేది ప్రస్తుతం హౌసెస్లో జరుగుతున్నాయి, ఇజ్ ఇట్ క్లియర్. సో వాటన్నిటిని లైవ్గా చూడొచ్చు అనమాట. ఈవెన్ బడ్జెట్ సెషన్ని కూడా లైవ్గా వాచ్ చేసే ఛాన్సెస్ అనేవి సంసద్ అప్లికేషన్ ద్వారా ప్రొవైడ్ చేశారనమాట. ఇజ్ ఇట్ క్లియర్. సిటిజన్స్ సంబంధించి ఇలాంటి వేస్ ఉన్నాయి. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఏ విధంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేషన్ ఉంటుంది, వాళ్ళు వేటి గురించి డిబేట్స్ చేస్తున్నారు, వేటి గురించి మాట్లాడు డిస్కషన్స్ ఎక్కడ, లైక్ ఎలాంటి కాన్సెప్ట్స్ పైన జరుగుతున్నాయి అనేది సిటిజన్స్ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, ఈవెన్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే కెన్ లాగిన్ దేర్ అటెండెన్సెస్ అనమాట. ఉంటాయి కదా అటెండెన్సెస్, సో దే కెన్ లాగిన్ త్రూ దీస్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్. అండ్ దెన్ ఈవెన్ మనకి 1947 నుంచి పార్లమెంట్స్లో ఎలాంటి స్పీచెస్ అయితే ఉన్నాయో ఆ స్పీచెస్ ప్రతి ఒక్కటే రికార్డ్ అయ్యి ఉందన్నమాట. ఈవెన్ ఇప్పుడు మీరు కూడా సంసద్ అప్లికేషన్ వేసుకొని ఒకసారి దానిలోకి వెళ్ళి ప్రీవియస్ స్పీచెస్ చూడండి, హిస్టరికల్వి 1947 నుంచి రికార్డెడ్ స్పీచెస్ అనేది మనకి ఈ అప్లికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇజ్ ఇట్ క్లియర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిజిటల్ సంసద్ అప్లికేషన్. అర్థమైంది కదా. సో ఇది మనకి రీసెంట్గా లోక్సభ సెక్రటరియట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఈ ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అసలు ఎందుకోసము, రైట్? సో మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది యాక్చువల్గా, కానీ ఇది ఎఫెక్ట్లోకి ఎప్పటి నుంచి రాబోతుంది అంటే మనకి ఏప్రిల్ 1, 2022 యాక్చువల్గా ఇది ఎఫెక్ట్లోకి రాబోతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు బ్రింగ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇన్ స్టోరేజ్ కానివ్వండి, మూవ్మెంట్ అవ్వనివ్వండి, సప్లయింగ్ అవ్వనివ్వండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్, అది కూడా మనకి దేంట్లో ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అండర్ దీస్ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన స్టోరేజ్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తుంది. ఈవెన్ ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా మనకి సెంట్రల్ నుండి స్టేట్ గవర్నమెంట్స్ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ, డిస్ట్రిక్ట్స్ నుంచి మండల్ ఆర్ బ్లాక్ లెవెల్స్, దాని తర్వాత విలేజెస్కి వస్తుంటాయి. సో మరి ఈ ప్రొసీజర్లో యాక్చువల్గా ఏదైనా కరప్షన్ లాంటివి జరుగుతున్నాయా, అంటే లీకేజ్ సిస్టమ్ అనేది ఉందా? ఎస్, రైట్ రైట్. సో ఐదర్ మూమెంట్ అప్పుడు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదో ఒక చోట మాత్రం మ్యాక్సిమం ఇలాంటి కొన్ని ఇన్వాలిడ్ యాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి, రైట్? సో ఇలా రాంగ్ యాక్షన్స్కి దారి లేకుండా చేయడం కోసమే ఈ ట్రాకింగ్ సిస్టమ్ పెడుతున్నారు. సెంటర్ నుండి ఎండ్ యూజర్స్ ఎవరు, ఇక్కడ విలేజ్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారు రూరల్ ఏరియాస్లో, సో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ కరెక్ట్గా సప్లై అవుతున్నాయా, లేదంటే గోడౌన్స్లో స్టోర్ అయ్యాయా, స్టోరేజ్ గురించి అవనివ్వండి, మూమెంట్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి, ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది ఈ యొక్క ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఫిజికలీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఇది మనకి దేంట్లో రెడ్యూస్ అవుతుంది, రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ బై రెడ్యూసింగ్ ద లీకేజెస్ ఇన్ ద సిస్టమ్, రైట్? సో ఈ లీకేజెస్ని రెడ్యూస్ చేయడం కోసమే పర్టికులర్గా లాంచ్ చేశారు. అండ్ ఆల్సో చెప్పాను కదా ఇందాక ట్రాక్ చేస్తుందన్నమాట, లైక్ గ్రెయిన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఫ్రమ్ స్టార్టింగ్ ద ఎండ్ యూజర్ వరకు ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. ఐదర్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి, గోడౌన్స్ ఇన్ఫర్మేషన్, వెదర్ ఇట్ ఈస్ రీచ్డ్ టు ద పబ్లిక్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్లో రాబోతుంది మనకి, దాట్ ఈస్ ఫ్రమ్ ఏప్రిల్.
అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఇండియా ఇంకా ఇజ్రాయెల్ కరెంట్ అఫైర్లో ఉంది. మనం ఏంటంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ కన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 30 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ అనేది ఇండియా ఇంకా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ మధ్యలో మార్క్ చేసుకుంది. ఎప్పుడు ఏ ఇయర్ మనకు అది మరి 2022. యాక్చువల్గా మరి 1992లో ఇండియా ఇంకా ఇజ్రాయెల్కి మధ్యలో రిలేషన్షిప్ ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు 2022 వరకు యాక్చువల్గా 30 ఇయర్స్ అనేది ఫినిష్ చేసుకుంది. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఇదివరకు కరెంట్ అఫైర్ అనేది డిస్కస్ చేయలేదు కదా, సో అది డిస్కస్ చేద్దాము. కానీ 30 ఇయర్స్ యానివర్సరీలో యాక్చువల్గా ఈ ఒకేషన్ పర్పస్లో బోత్ కంట్రీస్ ఏ విధంగా పార్టిసిపేట్ చేశాయి అంటే ఒక లోగోని క్రియేట్ చేశారు. ఆ లోగోలో అశోక చక్ర ఇంకా స్టార్ ఆఫ్ దవిడ్ అనేవి ఉన్నాయి. మరి ఈ స్టార్ ఆఫ్ దవిడ్ అండ్ అశోక చక్రతో పాటు న్యూమరల్ నంబర్ ఎన్ని ఇయర్స్ని పూర్తి చేసుకుంది, 30 ఇయర్స్ కదా. సో 30 లాగా 30 ఇయర్స్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అనే ఒక లోగోని ఇలా స్టార్ ఆఫ్ దవిడ్ ఇంకా అశోక చక్రాన్ని మార్క్ చేస్తూ ఒక లోగోని క్రియేట్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? యాక్చువల్గా ఫస్ట్ అఫీషియల్గా ఇండియా రికగ్నైజ్ చేసింది 1950లో అనమాట ఇజ్రాయెల్ని. దాని తర్వాత ఇంకా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది 1992లో. అండ్ ఓవరాల్గా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ టైస్ కానీ చేస్తున్న కంట్రీస్ 164. మరి ఈ 164 కంట్రీస్లో ఇండియా కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా ఇజ్రాయెల్తో? ఎస్, ఎప్పటి నుండి? 1992 నుండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకి 2022 కాబట్టి 30 ఇయర్స్ ఫినిష్ చేసుకున్న అకేషన్లో భాగంగానే ఈ లోగోని లాంచ్ చేయడం జరిగింది. దెన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇండియా ఇంకా ఇజ్రాయెల్ అనేది ఒక టైఅప్ లేదా అగ్రిమెంట్ చేశాయి. మరి దేనికి సంబంధించి అగ్రిమెంట్ చేశాయి మనకి అంటే యాక్చువల్గా టు కన్వర్ట్ 150 విలేజెస్ ఇన్ టు ద విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్. మరి ఈ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏంటి యాక్చువల్గా, రైట్? సో ఇక్కడ ఏంటంటే 75 విలేజెస్ని ఫస్ట్ ఇయర్లో తీసుకొని కన్సిడర్ చేస్తారనమాట. దెన్ లాటర్ ఆన్ ఇంకా అదర్ విలేజెస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని. కానీ ఫస్ట్ ఏ విధంగా హెల్ప్ చేయబోతుంది అంటే ఈవెన్ ఇజ్రాయెల్ అనేది టెక్నికల్ అసిస్టెన్స్ కూడా సపోర్ట్ ఇవ్వబోతుంది. ఎవరికి మరి? ఈ స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఇంకా టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్స్ని యూస్ చేస్తూ అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ యొక్క విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే కేటగిరీని తీసుకొచ్చాయి టూ కంట్రీస్, ఏంటది? ఇండియా ఇంకా ఇజ్రాయెల్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐ మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకోండి, టు అడాప్ట్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఫార్మ్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్గా చేయడం కోసం ఇజ్రాయెల్ అనేది టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఈ అగ్రిమెంట్లో కుదుర్చుకున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే కేరళకి సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఇండియాలోనే ఫస్ట్ మనకేంటంటే గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ని సెటప్ చేయబోతున్నారు. మరి దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కేరళ నుండి అంటే యూ కెన్ సీ హియర్ డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ అలాంగ్ విత్ ద సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అనమాట. అండ్ ఓవరాల్ వర్త్ ఎంత మరి సెంటర్ సెటప్ చేయడానికి అంటే 86.41 crore వర్త్తో ఈ యొక్క గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ని సెట్ చేయబోతున్నారు. ఎక్కడ అది మనకి సెటప్ చేస్తుంది? కేరళలో. ఇండియాలోనేది ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ పెట్టడం. మరి ఇక్కడ గ్రాఫీన్ అంటున్నాం, యాక్చువల్గా గ్రాఫీన్ అంటే ఒక సింగిల్ లేయర్ అనమాట. కార్బన్ ఆటమ్స్ ఉంటాయి కదా, సో వాటితో ఒక సింగిల్ లేయర్ ఫామ్ చేసి జస్ట్ హెక్సాగోనల్ స్పేస్లో ఉంటుంది మనకి. ఇస్ ఇట్ క్లియర్? దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ గ్రాఫీన్ అంటున్నాం. అండ్ ఆల్సో మరి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఎవరు ఇచ్చారు మనకి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత దిస్ ప్రాజెక్ట్ విచ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ కేరళ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్తో? కేరళ గవర్నమెంట్ సపోర్ట్తో యాక్చువల్గా ఇండియాలోనే ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ని సెట్ చేయబోతున్నారు. అండ్ మేజర్గా ఆబ్జెక్టివ్ ఏంటి మనకి అంటే టు యాక్సిలరేట్ ద నాలెడ్జ్ ఇన్ ద ఇండస్ట్రీ సెక్టార్. ఓకేనా, ఇండస్ట్రీ సెక్టార్ని ఇంకా బూస్టప్ చేయడానికి. ఎక్కడ అది మరి? కేరళలో. అందుకోసమే ఈవెన్ కేరళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట ఈ ఇన్నోవేషన్ సెంటర్ని సెట్ చేయడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ సో మనకి ఇది కూడా కేరళకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో ఇలా ఒక స్టేట్కి సపరేట్గా బర్డ్ అట్లస్ రావడం అనమాట. అట్లస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ అంటాం కదా, బుక్, రైట్? సో దాన్ని మనం అట్లస్ అని పిలుస్తుంటాం. సపరేట్గా ఇక్కడున్న మ్యాప్ ఏంటంటే బర్డ్ అట్లస్ అనమాట. యాక్చువల్ కొన్ని స్పెసిఫిక్ సర్వేస్ తర్వాత కూడా లైక్ 260 డేస్ ఇన్న ఇయర్కి కూడా వాళ్ళు ఒక సిస్టమేటిక్ సర్వే కండక్ట్ చేసిన తర్వాత ఈ సాలిడ్ బేస్ సిస్టమేటిక్ సర్వే తర్వాతనే అట్లస్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా కేరళలో ఫస్ట్ టైం, అది మళ్ళీ దాట్ టు ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక స్టేట్కి స్పెషల్గా
బర్డ్ అట్లాస్ రావడం. జీ క్లియర్ అది మనకి రీసెంట్గా కరళ రిలీజ్ చేయడం జరిగింది బర్డ్ అట్లాస్ని. జీ క్లియర్ అండ్ ఇందులో మేజర్గా అది డిస్క్రైబ్ చేసేది ఏంటంటే ఈ బర్డ్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, హ్యాబిటేట్స్కి సంబంధించి చాలా లైక్ వేరియస్ కన్సిడరేషన్స్ని తీసుకున్న తర్వాతనే మనకి రీసెంట్గా ఈ యొక్క బర్డ్ అట్లాస్ ఫర్ కేరళ అనేది రిలీజ్ చేశారు. ఇజ్ ఈ క్లియర్ అండ్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఇండియా ఇంకా ఏషియన్ కంట్రీస్ అనేవి రీసెంట్గా ఒక డిజిటల్ వర్క్ ప్లాన్ 2022ని లైక్ టైఅప్ చేసలేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి డిజిటల్ వర్క్ ప్లాన్ ఏంటి అంటే మేజర్గా టు కాంబాట్ ద యూజ్ ఆఫ్ స్టోలెన్ మొబైల్ అసెట్స్ లేదు అనుకున్నప్పుడు అండ్ ఆల్సో ఈవెన్ ఇంక్లూడింగ్ ద పబ్లిక్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో సో వీటి ఈ యొక్క యూస్ని కాంబాట్ చేయడానికి స్టోలెన్ మొబైల్ ఫోన్ అసెట్స్ అనమాట. సో అందుకోసమే పర్టిక్యులర్గా ఈ డిజిటల్ వర్క్ ప్లాన్ 2022ని మనకి యాక్చువల్గా అప్రూవ్ చేస్తాయి ఇండియా ఇంకా ఏషియన్ కంట్రీస్. మరి ఏషియన్ నేషన్స్ అంటున్నాం. ఏషియన్ నేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏషియన్ స్టాండ్స్ ఫర్ వాట్? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇజ్ ఇట్ క్లియర్? యాక్చువల్గా ఇందులో 10 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేవి వన్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయిన తర్వాత ఓవరాల్ ఇప్పుడు మనకి ఏంటి అంటే 10 కంట్రీస్తో పాటు ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ యొక్క అప్రూవల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 11 ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ డిజిటల్ వర్క్ ప్లాన్ 2022ని సెట్ చేశారు. అండ్ ఆల్సో మరి యాక్చువల్గా ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డ్యూరింగ్ ద సెకండ్ ఏషియన్ డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో వర్చువల్ ఫార్మాట్లో జరిగింది. బికాస్ యాజ్ వీ నో ద అబౌట్ ద పాండమిక్ సిచ్యువేషన్ రైట్. అండ్ నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ హ్యావింగ్ ద హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఎస్సీ ఎంట్రప్రెన్యూర్స్ అన్నారు. స్పెసిఫికల్గా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ లాటర్ ఆన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై తమిళనాడు. దాని థర్డ్ పొజిషన్లో రాజస్థాన్ ఉందన్నమాట. మరి ఈ యొక్క ఎస్సీ ఎంట్రప్రెన్యూర్స్ అన్నారు కదా, స్కెడ్యూల్డ్ కాస్ట్ ఎంట్రప్రెన్యూర్స్ యొక్క నంబర్ అనేది ఎక్కువగా ఉంది ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చేసే వాళ్ళ దాంట్లో. ఎస్సీ కేటగిరీ సంబంధించిన ఎంట్రప్రెన్యూర్స్ ఎక్కువగా ఉన్నారు. మరి ఆ నంబర్ ఎంత యాక్చువల్గా మహారాష్ట్రకు సంబంధించింది అంటే 96,805 ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ బేసికల్గా ఈ యొక్క పొజిషన్స్ కూడా అలాట్ చేసింది ఏ విధంగా అంటే అకార్డింగ్ టు ద డాటా విచ్ వాజ్ ఫర్నిష్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషన్ ఇన్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క డేటా ప్రకారము రీసెంట్గా వచ్చిన మనకి రిపోర్ట్ ఏంటి, మహారాష్ట్రలో ఏంటంటే హయ్యెస్ట్ ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఉన్నారు, సెకండ్ వచ్చేసి తమిళనాడు అండ్ థర్డ్ పొజిషన్ రాజస్థాన్ అనమాట. ఇంకా న్యూమరికల్ కాన్సెప్ట్స్ కూడా కావాలి అనుకుంటే జస్ట్ టేక్ ద ఫిగర్స్ హియర్. 48,997, 38,517. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది యాక్చువల్గా చాలా స్టేట్స్ యూనిటీస్ రిలీజ్ చేస్తుంటాయి. కానీ 2022లో ఫస్ట్ యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ రిలీజ్ చేసింది. ఎందుకోసం ఈ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ కండక్ట్ చేస్తుంటారు అంటే డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ అవనివ్వండి అండ్ వాటి యొక్క లోవర్ లెవెల్స్లో ఏ విధంగా వర్క్ అనేది జరుగుతుంది, సో డిస్ట్రిక్ట్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, వాటిని ఇంకా గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇలా ఒక ఇండెక్స్ని కండక్ట్ చేస్తుంటారు. సో ఫస్ట్ టైం 2022లో రిలీజ్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఇందులో మనం టాప్ 5 డిస్ట్రిక్ట్స్ గురించి వెళ్ళినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఈ ఇండెక్స్ ప్రకారము జమ్మూ, డోడా, సాంబా, పుల్వామా అండ్ శ్రీనగర్. సో దీస్ ఆర్ ద టాప్ 5 డిస్ట్రిక్ట్స్ అన్నమాట ఈ ఇండెక్స్ ప్రకారము. అండ్ రీసెంట్గా మరి మనకి ఈ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేసింది హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. అండ్ ఆల్సో హియర్ యూ హ్యావ్ టు కన్సిడర్, మరి ఇండెక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మరి ఇండెక్స్ రిలీజ్ చేస్తారు కరెక్టే, డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తారు, కానీ ప్రిపేర్ చేసింది ఎవరు అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ ద పబ్లిక్ గ్రీవియన్సెస్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఆఫ్ 2022. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లెఖి హ్యాస్ రిలీజ్డ్ ఎ పిక్టోరియల్ కామిక్ బుక్. ఏంట బుక్ యాక్చువల్గా ఇండియా యొక్క ఉమెన్ అన్సంగ్ హీరోస్ అనమాట. ఉమెన్ అన్సంగ్ హీరోస్ అన్నారు. రియల్గా నార్మల్గా కూడా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్లో కూడా ఎక్కువగా మనకి ఏంటంటే మెన్ వినిపిస్తుంటాయి, కానీ ఉమెన్ అన్ఫర్గడెన్ హీరోస్ కూడా ఉన్నారు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉందో రైట్, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో భాగంగా ఈ పర్టిక్యులర్ బుక్లో యాక్చువల్గా 75 మెంబర్స్ గురించి డిస్క్రైబ్ చేశారనమాట. దాట్ ఈస్ అబౌట్ 75 అన్ఫర్గడెన్ ఉమెన్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో.
ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ చాకలి ఐలమ్మ ఆర్ పద్మజ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ అండ్ అమాంగ్ అదర్స్, ఇస్ ఇట్ క్లియర్? సో ఇందులో 75 అన్సంగ్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ దెన్ మరి దీన్ని ఎవరు ఆథర్ చేశారు, ప్రిపేర్ చేస్తుంది ఎవరు యాక్చువల్గా ఈ పర్టిక్యులర్ బుక్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇస్ ఇట్ క్లియర్? ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద అమర్ చిత్రకథ, ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా పార్ట్నర్షిప్ అయిన తర్వాత మేజర్ రోల్ ప్లే చేసింది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. సో ఇక్కడ ద ఫర్గటన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ యొక్క అన్సంగ్ హీరోస్ అంటున్నాం కదా, యాక్చువల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఉన్నారో, ద ఉమెన్ అన్సంగ్ హీరోస్ టు పే ద ట్రిబ్యూట్ అనమాట, ఇస్ ఇట్ క్లియర్? అందుకోసం స్పెసిఫిక్గా ఒక బుక్ని లాంచ్ చేశారు. ఈవెన్ మనకి ఆజాదిక అమృత్ మహోత్సవ్, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లోనే భాగంగా ఈ యొక్క బుక్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ బుక్కి వాళ్ళనట్లయితే మనకి ఫియర్లెస్ గవర్నెన్స్ అనేది డాక్టర్ కిరణ్ బేడీ గారు లాంచ్ చేశారు. మరి మనకి ఫస్ట్ యాక్చువల్ కిరణ్ బేడీ గారి గురించి ఐడియా ఉండొచ్చు, గవర్నర్ ఆఫ్ ద పుడుచేరి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరి, అండ్ ఆల్సో షీ హాజ్ వర్క్డ్ నియర్లీ ఫర్ ద ఎక్స్పీరియన్స్ షీ ఈస్ హ్యావింగ్ ఇస్ దాట్ 40 ఇయర్స్ అనమాట యాజ్ అ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్గా తను 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రీసెంట్గా ఒక బుక్ని రచించారు. ఆ బుక్ ఏంటంటే ఫియర్లెస్ గవర్నెన్స్ అనమాట. పర్టికులర్గా ఈ బుక్లో ఏంటంటే ఒక ఫియర్లెస్ లీడర్షిప్ గురించి, గవర్నెన్స్ గురించి తను డిస్క్రైబ్ చేశారు. ఈవెన్ ఈ బుక్ చదవడానికైనా లైక్ ఇఫ్ యూ కెన్ సీ ఆర్ ఎల్స్ లిజన్ ద బుక్ ఆల్సో వైల్ సమ్ వన్ ఈస్ రీడింగ్, సో మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ ఫియర్లెస్ లీడర్షిప్ అండ్ ఫియర్లెస్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్కి సంబంధించి, ఇస్ ఈ క్లియర్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్గా మిమ్మల్ని మీకేం చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఒకసారి టర్మినాలజీస్ని మీరు ఐడియా తీసుకోండి. ఇక్కడ ఉన్న టర్మినాలజీ ఏంటి, మరి లైక్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ చాలాసార్లు యూస్ చేస్తాం. ఇది వరకు కూడా మనం డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అన్నాం. అసలు మీకు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి ఫస్ట్, రైట్? సో ఇలా మీరు బేసిక్స్ నుండి ఫస్ట్ ఏంటంటే ఒక ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోండి, దాని తర్వాత యు గో టు ఇన్ డీటెయిల్ అబౌట్ ద కాన్సెప్ట్. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఫియర్లెస్ గవర్నెన్స్ అనేది ఉంది, రైట్? సో టైటిల్లోనే ఫస్ట్ మీకు ఏంటంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఫియర్లెస్ గవర్నెన్స్ అన్నారు, గవర్నెన్స్ అంటే ఏంటి ఫస్ట్ దాని అలా అర్థం అవుతే మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం ఈజీగా ఉంటుంది, రైట్? సో అందుకోసమే బేసిక్ టర్మినాలజీస్ని కూడా మిస్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయండి, ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా సత్యమంగళం టైగర్ రిజర్వ్కి యాక్చువల్గా విచ్ బ్యాగ్స్ 2 multiple of 2 అవార్డ్. యాక్చువల్గా టీమ్ మల్టిపుల్ ఆఫ్ 2 అవార్డ్ అంటే విచ్ స్టాండ్స్ ఫర్, మీరు దీనికి ఎలా చదవాలి అంటే టైగర్ టైమ్స్ 2 అనమాట. సో ఇక్కడ టైగర్ టైమ్స్ 2 అనేది ఏంటి, ఈ అవార్డు అసలు ఎందుకు ఇస్తుంటారు అంటే టైగర్ పాపులేషన్, టైగర్ నంబర్ అనేది డబుల్ అయింది కాబట్టి సత్యమంగళం టైగర్ రిజర్వ్ మనకి తమిళనాడులో ఎరోడ్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయ్యి ఉంది. ఆ యొక్క టైగర్ రిజర్వ్కి ఏంటంటే టైగర్ పాపులేషన్ నంబర్ అనేది డబుల్ అయింది, దట్ ఈస్ ఇంక్రీజ్ టు 80 అనమాట సిన్స్ 2010 నుండి, ఇస్ ఇట్ క్లియర్? అందుకోసం ఈ యొక్క ప్రెస్టీజియస్ అవార్డ్ని సత్యమంగళం టైగర్ రిజర్వ్కి, అది ఎరాడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అంటున్నామా, లొకేషన్ ఒకసారి బేస్ చేసుకోండి, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద ఇమేజ్ అనమాట. అండ్ ఈవెన్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు, రైట్? సో ఇక్కడ మనకి సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఈ ఏరియాలో ఉంది యాక్చువల్గా, విచ్ ఇస్ సర్వింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ ద నీలగిరీస్ అండ్ ద ఈస్టర్న్ ఘాట్స్ ల్యాండ్స్కేప్, ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇట్ ఈస్ టోటలీ కవరింగ్ ద ఏరియా, ఎంత మనం కవర్ చేస్తుంది అంటే స్ప్రెడ్ అక్రాస్ 1411.60 square kilometers అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్గా ఇది మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉండింది, కానీ 2013లో సత్యమంగళం టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. ఏ ఇయర్లో మనకి 2013లో, లాట్రాన్ ఇలా ప్రొసీజర్ అవుతుంటూ అందులో టైగర్ పాపులేషన్ అనేది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 80 వరకు ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది కాబట్టి ఈ టైగర్ టైమ్స్ 2 అనే అవార్డ్ని ఇవ్వడం జరిగింది, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అస్సాం వైభవ్ అవార్డ్. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ అస్సాం రీసెంట్గా అస్సాం వైభవ్ అవార్డ్ అంటే ఏంటి, రైట్? ఫస్ట్ ఇక్కడ అస్సాం గవర్నమెంట్కి సంబంధించిన హయ్యెస్ట్ స్టేట్ సివిలియన్ అవార్డ్ అనమాట రతన్ టాటా గారికి కన్ఫర్ చేశారు. ఈవెన్ తను ఆ యొక్క అవార్డ్ ఏదైతే తను అటెండ్ అవ్వలేకపోయారు ఈవెన్ ఆ సెరమనీకి బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కోవిడ్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల, అండ్ యాజ్ వెల్ యాజ్ తన యొక్క రిప్రజెంటేటివ్స్ వెళ్ళి యాక్చువల్గా అవార్డ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి అస్సాం వైభవ్ అన్నం, సో ఈవెన్ నేను మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా అనేవి 4 ఉంటాయి, రైట్? సో ఇన్ ద సేమ్ వే కొన్ని పర్టికులర్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్స్కి సంబంధించి ఇలాంటి అవార్డ్స్ని చేస్తుంటారు. సో యాక్చువల్గా అస్సాం వైభవ్ అనేది అస్సాం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట, ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మరి రతన్ టాటా గారికి కన్ఫర్ చేశారు అంటున్నాం. రతన్ టాటా గారు యాక్చువల్గా ఎవరు, తను ఒక ఫిలాంథ్రఫిస్ట్,
ఇండస్ట్రియలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ యూ కెన్ సీ ఇంటరిమ్ చైర్మన్ కూడా వర్క్ చేశారు, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ టాటా సన్స్, రైట్? అండ్ ఆల్సో హీ హాస్ రిసీవ్డ్ పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ ఇన్ 2008 అండ్ 2000. అండ్ ఇప్పటివరకు చెప్పినవి ఏంటి, నేను మీకు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా అనేవి మనకి లైక్ 4 అవుట్ ఆఫ్ 4 తను ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నవి 2. అండ్ ఈవెన్ ఇప్పుడు కరెంట్ అఫేర్లో ఉందేంటి, మనకి అస్సాం వైభవ్ అవార్డ్ అనేది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద స్టేట్. ఇస్ ఇట్ క్లియర్? క్లారిటీ తీసుకోండి ఇక్కడ. మళ్ళీ పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అనేవి యాక్చువల్గా ఇవి సివిలియన్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్, కానీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి. అస్సాం స్టేట్కి సంబంధించింది అస్సాం వైభవ్ అవార్డ్ అనమాట. మేక్ ఇట్ క్లియర్ ఇట్ సెల్ఫ్ హియర్. అండ్ అలాంగ్ విత్ దట్ అచీవ్మెంట్ తనకి ఇంకా అదర్ 2 అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి, రైట్? నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే అనంత నాగేశ్వరన్ గారు యాక్చువల్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్ హియర్, హీఈస్ ద ఫార్మర్ మెంబర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామీ అడ్వైజర్ కౌన్సిల్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు మనకు యాక్చువల్గా పొజిషన్లో ఉందేంటి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా తను ఉన్నారు కాబట్టి, సో జస్ట్ మెన్షన్ ఇన్ 1-2 లైన్స్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే అనంత నాగేశ్వరన్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగింది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా. మరి ఎలాంటి కన్సిడరేషన్స్ తీసుకుంటూ, లైక్ ప్రీవియస్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా, తన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మనకు యాక్చువల్గా నాగేశ్వరన్ గారు నోటెడ్ రైటర్, ఆథర్, టీచర్ అండ్ ఆల్సో ఎకనామిక్ కన్సల్టెంట్, ఈవెన్ ప్రొఫెసర్ కూడా వర్క్ చేశారు ఇన్ క్రియా యూనివర్సిటీ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఈవెన్ హీ హ్యాడ్ టాట్ మెనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ స్కూల్స్ కూడా. సో ఇలా బేసిక్ కన్సిడరేషన్స్ని ఫస్ట్ వాళ్ళు తీసుకుంటూ దాని తర్వాతనే కొంత సెలెక్షన్ ఎమినెంట్ పర్సనాలిటీస్ సెలెక్ట్ చేసి ఒక పర్టిక్యులర్ హయ్యెస్ట్ పొజిషన్స్కి అలాట్ చేస్తుంటారు. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనంత నాగేశ్వరన్ గారిని యాక్చువల్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా వర్క్ చేసి లైక్ అపాయింట్ చేయడం జరిగింది. ఈవెన్ తను ప్రీవియస్గా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా తను మెంబర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇలా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చెప్తున్నాను పర్సన్ గురించి అంటే, అసలు తను ఎందుకు అపాయింట్ చేయడం జరిగింది, ప్రీవియస్గా తను ఇలాంటి ఏమైనా కౌన్సిల్స్లో వర్క్ చేశారా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే బేసిక్గా మీకు అపాయింట్మెంట్ డీల్ చేసినప్పుడు పర్సన్ గురించి హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఆబిచరీస్కి వెళ్ళినట్లయితే ఫార్మర్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ చిరంజిత్ సింగ్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది యాక్చువల్గా డ్యూ టు సమ్ ఆఫ్ ద కార్డియాక్ అరెస్ట్ ఇంకా తన లైక్ ఏజ్ ఇల్నెస్ ద్వారా. అండ్ దెన్ మనకి ఇక్కడ ఏంటంటే టైటిల్లో ఫార్మర్ ఇండియన్ హాకీ దట్ ఈస్ ద టీమ్ కెప్టెన్ అన్నా. అండ్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటి అంటే టీమ్ కెప్టెన్ అన్నాం కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరి ఏ ఒక హాకీ టీమ్ ఏదైతే ఉంటుందో సో ఏదైనా సిగ్నిఫికెన్సెస్ అచీవ్మెంట్స్ ఉన్నాయా మరి తను కెప్టెన్గా ఉన్నప్పుడు? ఎస్, యాక్చువల్గా టోక్యో ఒలింపిక్స్ ఆఫ్ 1964లో జరిగిన ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒలింపిక్స్లో తను కెప్టెన్గా ఉన్నప్పుడు ఇండియన్ హాకీ టీమ్ అనేది గోల్డ్ విన్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో అది సిగ్నిఫికెన్సెస్ అనమాట. మనం హాకీ టీమ్ కెప్టెన్ అన్నాం కాబట్టి మరి తన కెప్టెన్సీ ఉన్నప్పుడు యాక్చువల్గా ఏమైనా అవార్డ్స్ కూడా వచ్చాయా లేదా అచీవ్మెంట్స్ ఏంటి అనేవి చూసుకోవాలి. And then he is also the member of Indian team which also won the silver medals and also in many of the games in Rome and 1962 Asian Games at Jakarta. Is it clear? So idi manaki Charanjit Singh gar yokka history anamata. So recently at the age of 90 years tanu chanipovadam jarigindi. Tana yokka historical that like background inka achievements anadi chala important. టోక్యో ఒలింపిక్స్ ఆఫ్ 1964 అన్నాను. సో ఇక్కడ టోక్యో యాక్చువల్గా ప్లేస్ చేసుకుంది ఒలింపిక్స్ 1964లో. రీసెంట్గా మరి ఏ ఇయర్లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ బిజినెస్ న్యూస్కి వెళ్ళినట్లయితే ఆఫ్టర్ 69 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎయిర్ ఇండియా ఫార్మల్గా అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరికి? టాటా గ్రూప్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసింది. అది ఎంత డీల్తో అంటే నియర్లీ $2.4 బిలియన్ అనమాట. అండ్ దట్ ఈస్ విత్ డీల్ ఆఫ్ 18,000 crore rupees. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంత డీల్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కంప్లీట్గా ఇంకా ఎయిర్ ఇండియాని ఫార్మల్గా టాటా గ్రూప్స్కి రిటర్న్ చేశారు, హ్యాండెడ్ చేశారనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఇక ట్రాన్సాక్షన్స్ అనేవి 3 entities కవర్ చేస్తున్నాయి. ఆ 3 entities ఏంటి అంటే మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ ఎయిర్ ఇండియా సాట్స్. ఇస్ ఇట్ క్లియర్? అండర్ ద డీల్ యాక్చువల్గా టాటా గ్రూప్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే దే విల్ ఆల్సో బీ హ్యాండెడ్ ఓవర్ ద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ 50% stake in the ground handling arm of AI
SATs. Is it clear? Then, in detail, మీకు టాటా గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1868, హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై అండ్ ఫౌండర్ జంసెడ్జీ టాటా గారు, రైట్? సో మనకి ఏంటంటే 1869 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు హ్యాండెడ్ చేసి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసింది. అందుకోసం ఇప్పుడు మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించింది కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ డే మనకి ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అనేది 27 జనవరిన ప్లేస్ చేసుకుంటుంది. ఏంటది ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే? ఇస్ ఇట్ క్లియర్? మీకు ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? సో వాట్ ఈస్ హోలోకాస్ట్ అనే ఒక డౌట్ అనేది మీ మైండ్లో రైజ్ అయి ఉంటుంది కదా. హోలోకాస్ట్ అనేది ఒక జీనోసైడ్ అనమాట. వరల్డ్ వార్ టూ టైంలో యాక్చువల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఏంటంటే జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ జూయిస్ని నాసి గ్రూప్ ఆఫ్ పీపుల్ చంపేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? యాక్చువల్గా మనకి ఈ జీనోసైడ్ అనేది యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ అప్పుడు ప్లేస్ చేసుకుందనమాట. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అని మీరు అనుకుంటే, యాక్చువల్గా టు కమెమరేట్ ద యానివర్సరీ ఆఫ్ దిస్ ట్రాజడీ కాల్డ్ ఆఫ్ ద హోలోకాస్ట్ అండ్ ఆల్సో టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ ట్రాజడీస్. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగింది కాబట్టి యానివర్సరీని కమెమరేట్ చేయడానికి స్పెసిఫిక్గా ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తుంటారు ఇంపార్టెంట్ డేని. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 2022 యొక్క థీమ్ వచ్చేసి మెమరీ డిగ్నిటీ అండ్ జస్టిస్. ఏంటది ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ఆఫ్ 2022 థీమ్ ఏంటి? దట్ ఈస్ మెమరీ డిగ్నిటీ అండ్ జస్టిస్, MDJగా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ లెటర్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఈ జినోసైడ్ అనేది మనకి వరల్డ్ వార్ టూ టైంలో అక్కర్ అయింది కదా, విచ్ ఈస్ ఇన్ ద నాజీ జర్మనీ. నియర్లీ సిస్టమాటికల్గా చూసుకున్నా కూడా సమ్ 6 మిలియన్ పీపుల్స్ అనే వాళ్ళ లైఫ్ అనేది లాస్ అయ్యారు ఈ యొక్క ట్రాజడీలో. అండ్ ఆల్సో అది కూడా ఎప్పుడు మనకి బిట్వీన్ 1941 to 1945 యూరోపియన్ జ్యూస్ని చంపడం జరిగింది అనమాట, లైక్ దే హవ్ మర్డర్డ్. అండ్ ఆల్సో ఈవెన్ మరి యునైటెడ్ నేషన్స్ అనేది 2005లో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయాలని ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? ఎప్పుడది మనకి 2005లో. అండ్ ఆల్సో అంటే ఒక ఎడ్యుకేషన్ అనమాట, హోలోకాస్ట్ గురించి అక్రాస్ ద వరల్డ్ తెలియాలి అన్న ఉద్దేశంతో 2005లో ఈ యొక్క డే గురించి ఒక రిమెంబరెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే, కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వరల్డ్ లెప్రసీ డే అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ లాస్ట్ సండే ఆఫ్ జనవరి సెలబ్రేట్ చేస్తుంటారు. ఎప్పుడది యాక్చువల్గా లాస్ట్ సండే ఆఫ్ జనవరి, కానీ 2022లో అంటే మనకి లాస్ట్ సండే ఆఫ్ జనవరి అంటున్నాం కానీ డేట్ అడిగితే ఏం చెప్తారు మళ్ళీ? సో 2022లో అది ఎప్పుడు ఫాలో అయింది లాస్ట్ సండే ఆఫ్ జనవరి అనేది? 30 జనవరి రోజున. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు క్వశ్చన్స్ని క్లియర్గా చదవండి ఆన్సర్ చేసేటప్పుడు. ఎందుకోసం అంటే ఒకవేళ క్వశ్చన్ మిమ్మల్ని ఐదర్ ఏ విధంగా అడుగుతుంటారు, సపోజ్ వరల్డ్ లెప్రసీ డే 2022లో ఏ రోజు సెలబ్రేట్ చేశారు అంటే మీరు జనవరి 30 అనాలి. కానీ ఎవ్రీ ఇయర్ వరల్డ్ లెప్రసీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? మీ ఆన్సర్ అనేది లాస్ట్ సండే ఆఫ్ జనవరి. క్లియర్ కదా? నెక్స్ట్ మరి మనకి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ లెప్రసీ ఏన్షియంట్ డిసీజ్ అనమాట. సో దీన్ని ఒక అవేర్నెస్ తీసుకురావడం ఈ డిసీజ్ గురించి. యాక్చువల్ దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. దాని గురించి ఒక అవేర్నెస్ ఎలా, ఏ విధంగా అంటే లైక్ అదేంటంటే ఆ డిసీజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు, క్యూరబుల్ ఉంది, దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా ఒక అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్ అన్న ఉద్దేశంతో ఈ వరల్డ్ లెప్రసీ డేని ఎవ్రీ ఇయర్ లాస్ట్ సండే ఆఫ్ జనవరిలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈవెన్ మనకేంటి అంటే థీమ్ వచ్చేసి యునైటెడ్ ఫర్ డిగ్నిటీ. ఇందాక చెప్పాను కదా డిగ్నిటీ అనే వర్డ్ 2 ఇంపార్టెంట్ డేస్లో కవర్ అవుతుంది. డిగ్నిటీ అనేది జస్ట్ యునైటెడ్ ఫర్ డిగ్నిటీ అనమాట. అండ్ దెన్ ఈవెన్ మనకి 30th జనవరి రోజున అదర్ ఇంపార్టెంట్ డే కూడా ఉంది, మహాత్మా గాంధీ గారి యొక్క డెత్ యానివర్సరీ. సో ప్యారలల్గా 2 ఇంపార్టెంట్ డేస్ని కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే డేటా ప్రైవసీ డే అనేది 28th జనవరిన సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మరి ఇక్కడ డేటా ప్రైవసీ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఇస్ టు సెన్సిటివ్ ద ఇండివిజువల్స్ డిస్సెమినేట్ ద ప్రైవసీ ప్రాక్టీసెస్ అండ్ ప్రిన్సిపల్స్. ఈవెన్ మనకేంటి అంటే ఎంకరేజింగ్ ఎవ్రీ వన్, దీనికి సంబంధించి మరి ఈ ప్రైవసీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో టు ఫర్ క్రియేటింగ్ ద కల్చర్ ఆఫ్ ప్రైవసీ అనమాట. మేజర్గా
పండగ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో కోవిడ్ 19లో ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్న ఎంప్లాయీస్కి కూడా సో చాలా వరకు ఇలాంటి కొన్ని థ్రెట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అంటున్నాం కదా, సైబర్ అటాక్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈవెన్ డేటా ప్రైవసీకి సంబంధించిన కొన్ని ప్రొటెక్షన్ రూల్స్ అవనివ్వండి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వరకు కూడా గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొస్తుంది. బట్ పర్టికులర్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఈ ప్రైవసీ అనే కాన్సెప్ట్ని, డేటాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని ఇంకా ఎక్కువగా లైక్ మొబైలైజ్ చేయడం కోసమే ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ చూస్తారు కదా, అండ్ ఈవెన్ అబ్జర్వెన్స్ ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ ఎఫర్ట్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రెస్పెక్టింగ్ ప్రైవసీ, అంటే ఎవరి ప్రైవసీ ఇండివిజువల్ ప్రైవసీస్ కూడా రెస్పెక్ట్ చేయాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఎనాబ్లింగ్ ద ట్రస్ట్ అండ్ సేఫ్ గార్డింగ్ ద డేటా. థీమ్ ఏంటి అంటే మనకి ప్రైవసీ డేటా డే అన్నాం కదా, సో ప్రైవసీ అనేది జస్ట్ ఒక వర్డ్, అదర్ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాటర్స్. ఇస్ ఇట్ క్లియర్? ప్రైవసీ మ్యాటర్స్ అనేది మనకి 2022 యొక్క డేటా ప్రైవసీ డే 28 జనవరి సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సో దాని యొక్క థీమ్ వచ్చేసి మనకి ప్రైవసీ మ్యాటర్స్ అనేది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ ఆల్సో ఈవెన్ ఇందాక చెప్పాను కదా, విచ్ ఈస్ బీన్ వన్ ఆఫ్ ద హాట్ టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు ప్రస్తుతం కూడా, ఈవెన్ పాండమిక్ ద్వారా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయిందనమాట ఈ డేటా ప్రైవసీకి సంబంధించి. సైబర్ అటాక్స్ జరగడము, లైక్ యూ కెన్ సీ హ్యాకింగ్ అంటుంటారు కదా, సో అవి చాలా వరకు అటాక్స్ అనేవి లైక్ ఎక్కువ కేసెస్ అనేది వీటి మీద ఫైల్ అవుతున్నాయి. సో ఈ డేటా ప్రొటెక్షన్ బిల్స్ కూడా చాలా వరకు గవర్నమెంట్ నుండి లైక్ యూ కెన్ సీ మెనీ ఆఫ్ ఆల్ లైక్ పొలిటికల్ పార్టీస్ కూడా వీటి గురించి డిస్కషన్స్ అనేవి ఒక హాట్ టాపిక్గా మారిందనమాట డేటా ప్రైవసీ అనేది ప్రస్తుతం, ఎందుకంటే డిజిటల్గా కనెక్ట్ అయ్యింది కాబట్టి వరల్డ్ అనేది. Is it clear? And next, స్పోర్ట్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఉమెన్స్ ఏషియా కప్ హాకీలో రీసెంట్గా ఇండియా అనేది చైనాని బీట్ చేసింది, అది కూడా బ్రాంజ్ మెడల్ విన్ అయిందనమాట. ఎక్కడ మరి మనకు యాక్చువల్గా ఈ యొక్క ఛాంపియన్షిప్ జరిగింది, ఉమెన్స్ ఏషియా హాకీ దట్ ఈస్ ఏషియా కప్ హాకీ అనేది రీసెంట్గా మస్కట్ ఒమన్లో ప్లేస్ చేసుకున్నాయి. యాక్చువల్గా టోర్నమెంట్ అనేది ఎప్పుడు స్కెడ్యూల్ చేశారు, ఎప్పుడు జరిగింది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 21 and 28 మధ్యలో 2022 టోర్నమెంట్ ప్లేస్ చేసుకుంది ఒమన్లో. అక్కడ ఏంటంటే ఇండియా అనేది బ్రాంజ్ మెడల్ విన్ అయింది. సో దాంట్లో ఎవరు డిఫీట్ చేసింది, ఏ కంట్రీని అంటే చైనాని డిఫీట్ చేసి బ్రాంజ్ మెడల్ విన్ అయిందనమాట. మరి 2022లో ఈ జరిగిన ఛాంపియన్షిప్స్ ఏదైతే ఉన్నాయో ఎన్నో ఎడిషన్, రైట్? సో ఎడిషన్ కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ 10th ఎడిషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇక్కడ మనకి జపాన్ అనేది సౌత్ కొరియాని డిఫీట్ చేసింది థర్డ్ టైటిల్ కోసం. సో ఇది సెకండరీ పాయింట్, కానీ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా యాక్చువల్గా చైనాని డిఫీట్ చేసి ఈ ఉమెన్స్ ఏషియా కప్ హాకీకి సంబంధించి రీసెంట్గా బ్రాంజ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? సో మ్యాక్సిమమ్ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ 26 to 31 జనవరి. సో మీ కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈరోజు ఎక్స్ప్లెనేషన్ జరిగిన కాన్సెప్ట్స్లో డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ బి డిస్కసింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. ఇస్ ఇట్ క్లియర్? దాట్ ఈస్ విత్ యువర్ ఫాలోయింగ్ డౌట్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.